సువార్తలలో మనం తప్పిపోయిన కుమారుని ఉపమానం గురించి వింటాము. లోక సంద్రం అనే అగాధ జలములలో కొట్టుమిట్టాడి మార్గము తెలియక అపమార్గంలో ప్రవేశించి తుదకు గమ్యాన్ని తెలుసుకున్నటువంటి ఆ కుమారుడు తండ్రి చెంతకు చేరాడు. తన తండ్రితో మార్గనిర్దేశం చేసుకునేటువంటి తనయుడి కంటే గొప్పవాడు ఎవడు ఉండడు. అపమార్గంలో ప్రయాణిస్తూ ఉన్నప్పటికీ తన తండ్రిని చేరుకోవాలన్న అతని బలమైన కోరికను మనం తప్పక గౌరవించాలి. అది అతనికి కనువిప్పు వలన వచ్చిందైనా లేదా పరిస్థితుల ప్రభావం వలన వచ్చిందైనా సరే దాన్ని అంగీకరించాల్సిందే. అపమార్గం వలన తెలిసి తెలియని తనం వలన జరిగినటువంటి పొరపాట్లను సరిదిద్దడానికి శ్రీసభ ఎల్లప్పుడూ ఆ ఉపమానంలోని తండ్రిలాగే తన తలుపులు తెరచి ఉంటుంది. ఎందుకనగా శ్రీసభ దేవుని గృహమని బైబిల్ గ్రంథం తిమోతికి రాసినటువంటి మొదటి లేక ఆయన 3వ అధ్యాయం 15వ వచనం చెబుతుంది. తన గృహమున తండ్రి కుమారుని కొరకై ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూస్తున్నటువంటి తండ్రి తలుపులను మూసేయాడు కదా. క్రీస్తు చెప్పినటువంటి తప్పిపోయిన కుమారుడు ఉపమానంలో తండ్రి ఎవరో కాదు, దేవుడే. తప్పిపోయిన కుమారుడు ఎవడో కాదు, నువ్వు నేనే. ప్రభు ఇట్లనుచున్నాడు, ప్రజలారా, శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్ము ప్రేమించితిని, ఇప్పుడును మిమ్ము నిత్య ప్రేమతో ప్రేమింతును. నేను నిరంతరము చేతులు చాచి నా ప్రజలను నా చెంతకు ఆహ్వానించుచున్నాను. కాబట్టి నేడే మనమంతా ఆయన చెంతకు చేరి ఆయన మాటల ప్రకారం నడుచుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.